పిచ్చివాడు, పచ్చి పరితగించిన అబద్ధాలు. ఒక ఆయన ప్రముఖ డయాబెటాలజిస్ట్, నేరుగా వచ్చి మాట్లాడే సాహసం లేదు ఆయనకి. ఈనాడులో ఒక ఆర్టికల్ రాశారు, ఈనాడులో చాలామంది ఎంప్లాయీస్ మన ప్రోగ్రామ్ చేస్తున్నారు, బాగా తగ్గింది. అయితే వాడు చాలా పాజిటివ్గా రాశారు, ఒక పెద్ద ఆర్టికల్ రాశారు, చాలా పెద్దది, ఫుల్ పేజీ రాశారు. నా పేరు లేకుండా మొత్తం మన ప్రోగ్రామ్ గురించి రాస్తా. వాళ్ళు పాజిటివ్గా రాశారు. సైడ్ ఇద్దరు డాక్టర్లు ఒపీనియన్ ఇచ్చారు. ఆ ఇద్దరు డాక్టర్లు పచ్చి అబద్ధాలతో బెదిరించారు, పచ్చి అబద్ధాలు కొని చెప్పారు. ఆ అబద్ధాలకి అంటే డాక్టర్లు కాబట్టి కొంత బెదురుతారు సహజంగానే. నెక్స్ట్ ఇంకో ఛానల్ నన్ను పిలిచి, ఏమంటే వాళ్ళిద్దరూ మనం మీకు వ్యతిరేకంగా మాట్లాడారు కదా, మీరు ఛానల్కి రెడీగా ఉన్నారని మీరు అన్నారు. కాసు కూర్చున్నాను రెడీగా, వాళ్ళిద్దరు పిలవండి అర్జెంట్గా అన్న నేను. వాళ్ళిద్దరికి ఫోన్ చేసి రామకృష్ణ గారు రెడీగా ఉన్నారు, మీరు వస్తారన్నారు. మేము రా, ఏ మీరు డాక్టర్లుగా గొప్ప గొప్పలుగా వచ్చి సమాధానం చెప్పాలిగా, చెప్పండి అక్కడ చెప్పింది మీరు ఇక్కడ చెప్పండి, తెలుస్తుంది. వాటిలో ఇందాక ఒకటి అడిగారు కీటోన్స్. ఇందాక ఒక ఆయన అడిగారు, నేను టైం వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నా, కీటోన్స్. ఇప్పుడు కీటోన్స్ రావటం పాజిటివ్ వచ్చినాయి మీకు ఇబ్బంది అని చెప్పారు, అంతే కదా, పాజిటివ్ వచ్చినాయి రాకూడదు. ఎస్, ఇప్పుడు ఇదేంటి రాయచూరు, ఇది ఇక్కడ ఇదేంటిది మన సిరిగొప్ప. ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం మంచి సమ్మర్లో మే నెల 25వ తారీఖు రోహిణి కాస్తులో మిట్ట మధ్యాహ్నం మీరు స్వెటర్ వేసి తిరుగుతారు, ఇక్కడ స్వెటర్ వేసి తిరగల రోడ్డు మీద. ఇక్కడ ఫ్లైట్ ఎక్కి కాశ్మీర్లో దిగుతారు ఒక అరగంటలో, అక్కడ మీరు స్వెటర్ వేస్తారా? ఇక వేస్తారు. ఏ అక్కడ ఎందుకు వేశారు, ఎందుకు వేశారు అక్కడ? అక్కడ చలిస్తుంది, ఇక్కడ వేరు అక్కడ వేరు, ఇక్కడ వేయకూడదు అక్కడ వేయాలి, అంతే కదా. అలానే కీటోన్స్, ఇందాక నేను మీకు చెప్పాను, ఆహారంలో మీరు కార్బోహైడ్రేట్ తింటే గ్లూకోజ్ అవుతుంది, గ్లూకోజ్ అయినప్పుడు కీటోన్స్ ఉండవు, కీటోన్స్ ఉండవు. కాబట్టి కీటోన్స్ నెగిటివ్ చూపిస్తాయి ఎప్పుడు మీరు గ్లూకోజ్ సైకిల్లో ఉంటే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, గ్లూకోజ్ ఆపేసాం, ఫ్యాట్ ఇస్తున్నాం, ఫ్యాట్ కీటోన్ అవుతుంది, అంటే కావాలని ఇచ్చాం మనం దాన్ని, న్యూట్రిషనల్ కీటోసిస్ అంటాం. ఈ విధానంలో కీటోన్సే వస్తాయి, రాకపోతే తప్పు. కీటోన్స్ పాజిటివ్ రావడం కరెక్ట్. ఒక కన్ఫ్యూజన్ ఏమైందంటే, నాలెడ్జ్ లేని డాక్టర్ల కారణంగా, నాలెడ్జ్ లేదు వాడికి, అసలు మెటబాలిజం అనేది డాక్టర్ సబ్జెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది మాట్లాడే అర్హత ఉంది కేవలం బయో కెమిస్ట్రీకి మాత్రమే ఉంటుంది, అసలు ఇది డాక్టర్ సబ్జెక్ట్ కాదు. వీళ్ళకి మెటబాలిజం మార్పు గురించి తెలియక అన్నిటికీ ఒకటే మంత్రం, మనం ఎప్పుడో పట్టి పడతాం కదా చిన్నప్పుడు, ఎవరైనా సిఈసీ చదివిన వాళ్ళు బీకామ్ వాళ్ళు ఉంటే అర్థమవుతుంది, వాళ్ళు ఇంటర్మీడియట్లో కలగానే చదివేలా చెప్తారు తెలుసా అండి, నేను బీకామ్ స్టూడెంట్ని, ఎందుకనే చెప్పరు, అరే డిప్రిసియేషన్ కనిపించింది అనుకో, తీసుకెళ్ళి కుడి చేతి పక్కన వేసి, ఇంతే, కుడి చేతి పక్కన ఎందుకు వెళ్ళి చెప్పరు, ఇట్లా కళ్ళు మూసుకుని బట్టి పట్టడం, ఇటు కనిపించింది అనుకో ఇటేసాయి, ఇటు కనిపించింది ఇటేసాయి, ఇంతే నేర్పేది. అది అటు పక్కన ఎందుకు వేయాలి, ఇటు ఎందుకు వేయకూడదు అది చెప్పరు, నీకు అనవసరం, తర్వాత నేర్చుకుంటారు. తర్వాత పైకి వెళ్తాం, పైన ఉంటారంటే మీరు కింద అన్ని నేర్చుకొచ్చారు కాబట్టి మేము చెప్పండి, కింద అన్ని నేర్చుకొచ్చారు కదా కాబట్టి మేమేం చెప్పమంటారు అది. అట్లా ఆడు ఎప్పటికీ ఆఫ్ నాలెడ్జ్లో ఉంటాడు. అందుకే నేను సీఏ చదివిన రోజుల్లో చార్ట్ అకౌంట్ వేసి కామర్స్ వాళ్ళ కోర్సు, నేను సీఏ చదివాను, సీఏ మొత్తం ఇండియాలో 100 మంది పాస్ అయితే కామర్స్ వాళ్ళు అందరూ ఒక్కడు ఉండేవాళ్ళు, మిగిలినంతా బిఏ వాళ్ళు బీఎస్సీ వాళ్ళు పాస్ అయ్యేవాళ్ళు 99 మంది. కారణం ఏంటి తెలుసు అండి, ఇక్కడికి ఆఫ్ నాలెడ్జ్, ఆఫ్ నాలెడ్జ్ వాడు చాలా ప్రమాదకరం. వీడు నేర్చుకుని అత్తుపోతున్న నాలెడ్జ్ వాడి ఆఫ్ నాలెడ్జ్ వాడు ఇరుక్కుపోతాడు. ఈ బీఎస్సీ వాళ్ళు వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యేవాళ్ళు అంటే 99 మంది ఎందుకు పాస్ అయ్యేవాళ్ళు అంటే సీఏని, కామర్స్ కాకపోయినా నేర్చుకునేటప్పుడు కరెక్ట్గా నేర్చుకుంటారు వాళ్ళు. అలా ఇక్కడ ఏమైందంటే, వీళ్ళు ఇందాక మీకు చెప్పి బెదరడానికి కారణం ఆ పేపర్లో కూడా అలాంటి చోటు రాశారు, క్యూటోసిస్ అది ప్రమాదం అని. అది అక్కడ ప్రమాదం, ఇక్కడ మనకు కావాలని ఇస్తున్నాం, ఎలా ప్రమాదం అవుతుందండి, ఈ మెటబాలిజం అంతే అంతే, అర్థమైందండి. వాళ్ళు ఇంకొక పచ్చాపత్రం వాడారు దాంట్లో, మన క్యూటో ఎసిరోసిస్ అని, అవన్నీ పేర్లు మీకు తెలియదు నిజాన్ని, నేను చెప్పను జనం కన్ఫ్యూజ్ అవుతారని, కొంత మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను. క్యూటో ఎసిరోసిస్ అనే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, మీరు బాడీలో కీటోన్స్ ఉండి, ఇప్పుడు మీకు కీటోన్స్ ఉన్నాయి, షుగర్ లెవెల్ ఒక 500 ఉందనుకోండి, అప్పుడు మీకు క్యూటో ఎసిరోసిస్ వస్తుంది. ఈ విధానంలో మనం షుగర్ ఇస్తున్నామండి, ఇంతమంది మాట్లాడారు నాకు 400 ఉండేది 300 ఉండేది షుగర్ తగ్గిపోతున్నారు, ఈ విధానంలో అసలు 500 ఉంటుందా, అసలు ఛాన్సే ఉంటుందా, అసలు ఒక పక్కన క్యూటోన్స్ ఉండి ఒక పక్కన ఉండే విధానం మన దాంట్లో అసలు ఉంటుందా, అసాధ్యం. అసాధ్యమైన దాన్ని బట్టి వాళ్ళు చేసే సావధులికలు ఏంటంటే, క్యూటో ఎసిరోసిస్ అనేది టైప్ 1 వస్తుంది, క్యూటో ఎసిరోసిస్ అనేది వాళ్ళకి ఇన్సులిన్ తప్పసరి, ఈ ప్రోగ్రామ్ ఆపేసినంత మాత్రాన వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వకుండా కుదరదు, వాళ్ళకి వచ్చేదాన్ని అడ్డం పెట్టి మిగిలిన వాళ్ళందరూ దాని లక్షణాలు చెప్పి బెదరేయటం, అది అసలు మనకు రానే రాదు, వర్తించినా వర్తించదు, అసలు అప్పులుపులు కాదని పట్టుకుని అలా చేశారంటే మోసం చేసినట్టు కదా చెప్పండి. నిజానికి వాళ్ళు నన్ను అరెస్ట్ చేయాలంట ఏపీ డయాబెటిక్స్ సమాఖ్యని ఒక సంఘం,
గట్టిగా పేరు చెప్పే దమ్ములేదు అక్కడికి. నేను ఇది మాట్లాడతాను చెప్పే దమ్ములు వీళ్ళంతా ఒక 10 మంది కలిపి, వీళ్ళంతా కలిపి గుంటూరులో కూర్చుని ఒక మీటింగ్ పెట్టారు. పేరు ఎవడో ఒక్కడు ముందుకు వచ్చే ధైర్యం లేదు. వచ్చి సమాఖ్య రామకృష్ణ గారు నకిలీ వైద్యులు అరెస్ట్ చేయాలి అంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను. ఎస్, నేను అరెస్ట్ అవుతా. రెండు ఛాలెంజ్లు చేద్దాం, నేను అరెస్ట్ చేస్తాను. రెండు నాకే, రెండిట్లో నేనే అరెస్ట్ అవుతా, మీరేం చేయవసల. మొదటి ఛాలెంజ్, నాకు 1000 మంది Type 2 diabetes వాళ్ళు ఇవ్వండి. 1000 మంది 3 నెలలు షుగర్ పెట్టినేం కాకుండా షుగర్ పెట్టి మార్చి పూర్తిగా నయం చేస్తా. ఒక్కడికి 1000లో నేను ఒక్కడి దగ్గర చెప్పని తీసుకెళ్ళిన జైల్లో పెట్టండి. ఇది ఫస్ట్ ఛాలెంజ్. నేను ఒక్కడి దగ్గర చెప్పిన 999 తగ్గింది, ఒక్కడ దగ్గర నేను జైలుకి వెళ్తాను రెడీ. రెండోది, మీ డయాబెటీ డాక్టర్లందరికీ, మీ సమాఖ్యలు ఎవరైతే ఏదో బాగు మాట్లాడతారు వీళ్ళందరికీ, మీకు 1000 మందిని ఇస్తా. 1000 మందిలో 3 నెలల్లో మీరందరూ కలిపి ఒక్కడ తగ్గిస్తే నేను చేయరు కదా. దేనికైనా దమ్ముంటే రెడీగా మనం ఇంతవరకు ఒక్కడ ముందు రాదు. మీ 1000 మందిలో మీ విధానాలు మీరు ఒక్కడ తగ్గిస్తే నేను చేయరు కదా. సిద్ధం, రెడీ, ఛాలెంజ్, దమ్ముంటే రండి అన్న. ఒక్కడ రాలా ఫోన్ లాక్ చేసుకొచ్చినారు. ఈ ఛాలెంజ్ గురించి వాళ్ళు చెప్పిన ఇవన్నీ ఏంటంటే ఉడతొప్పులు. మీరు వాళ్ళేదో అంటున్నారనుకోవద్దు, చాలామంది డాక్టర్లు మనకు అనుకూలంగా ఉన్నారు. మీరు కేర్ హాస్పిటల్లో ఆల్రెడీ డాక్టర్ పివి సత్యనారాయణ గారిని 2 సంవత్సరాల నుంచి ఇటువంటి ప్రోగ్రాం, ఈ ప్రోగ్రాం కాదు, ఆయన ప్రోగ్రాం వేరు, నా ప్రోగ్రాం వేరు. కొంతమంది అజ్ఞానంగా తెలియక మాట్లాడతారు, రామకృష్ణ గారు అండి క్యూటో డైట్ అనేది ఇంటర్నెట్లో ఉంది ఎత్తుకొచ్చాడని. ఎవరు, ఇంటర్నెట్ నాకు ఒక్కడికే ఉంది, మీకు ఎవరికి లేదు. నాకు ఒక్కడికే పెద్దవాళ్ళు కూర్చుంటే నాకు ఒక్కడికి ఓపెన్ అవుతుంది. మీరంతా చెవులో పూలు పెట్టుకున్నారు వీళ్ళంతా. వీళ్ళకి క్యూటో డైట్ అంటే ఏంటో లేదు. నేను ఇప్పుడు గబుక్కుని పట్టుకొచ్చేస్తే జనానికి ఏం తెలియదు కదా, అసలు ఇంటర్నెట్ ఎప్పుడు చూడలేదు, క్యూటో డైట్ గురించి వెళ్ళలేదు. అమెరికా దగ్గర నుంచి ఇక్కడంతా ఫోన్ కాల్ వచ్చినట్టు రామకృష్ణ డైట్ చేస్తున్నారు హోటల్ మంది అని చెప్తున్నారు. ఎస్, నేను అడుగుతున్నాను, ఇంటర్నెట్లో క్యూటో డైట్ ఉంది అనుకుందాం, ఉంది క్యూటో డైట్ ఉంది, అది నేను లిఫ్ట్ చేశాను అనుకుంటే, మరి 30 ఏళ్ళ నుంచి ఉంది క్యూటో డైట్, చాలా ప్రాచుర్యం పొందింది 30 ఏళ్ళ క్రితం నుంచి, మరి సమాజంలో డయాబెటిక్ పేషెంట్లు ఎందుకు ఉన్నారండి ఇంతమంది? ఏంటి గారు, మీరు ఒక్కడ తగ్గించారు, మీరు ఈ పార్టీ డయాబెటిక్ ఉండకూడదు కదా, ఎందుకుంది మరి డయాబెటిక్, ఎందుకుంది డయాబెటిక్? ఇంతవరకు డయాబెటిక్ ఒక్కడ కూడా మీరు ఎందుకు తగ్గించలేదు? ఛాలెంజ్, క్యూటో డైట్ ఉందిగా మరి 30 ఏళ్ళ నుంచి, మీకు కూడా ఉందిగా, మీకు నెట్లు ఉన్నాయి కదా, మీ దాంట్లో కూడా క్యూటో డైట్ పడితే వస్తుందిగా, మరి ఎందుకు తగ్గించలేదు, ఎందుకు తగ్గించలేదు ఇంతవరకు మీరు చెప్పండి సమాధానం. అంటే గుర్తుపెట్టుకోండి, క్యూటో డైట్ అనేది ఉంది, ఎప్పటి నుంచో ఉంది, దాంట్లో రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అన్ని ప్రోగ్రాంలు ఒకటి కాదు, రాజమౌళి బాహుబలి తీశాడు, అతను తీస్తే అతను ప్రాయ సినిమా జానపద చిత్రం కాబట్టి, ఇంకేదో సినిమా మమ్మీ సినిమా లాంటిది ఏదో జానపద చిత్రం ఇంగ్లీష్లో ఉంది కాబట్టి రాజమౌళి కాపీ కొట్టాడు చెప్పండి. కంచుకోట రామారావు గారు తీశాడు, సింహాసన కృష్ణ గారు తీశారు, రాజమౌళి కాపీ కొట్టాడు అంటావా? అన్ని జానపద చిత్రాలే, రాజమౌళి బాహుబలి వేరు, కృష్ణ గారు సింహాసనం వేరు, రామారావు గారు కంచుకోట వేరు, ముగ్గురి 3 వేరు వేరు సినిమాలు. అలానే ఈ కీటో డైట్లో కీటోన్ నుంచి వచ్చే ప్రతి డైట్ని కీటోజెనిక్ డైట్ అంటారు. దీంట్లో ఎవడో ప్రోగ్రామ్ ఆడుకుంటుంది. పివి సత్యనారాయణ గారు ఇదే ఆంధ్రప్రదేశ్లో ఇద్దరం చెప్తాంటే, పివి సత్యనారాయణ గారు ఒక సెపరేట్ ప్రోగ్రామ్, నాది ఒక సెపరేట్ ప్రోగ్రామ్. ఆయన కొంచెం ఒక మందు వేసి అని చెప్తారు, నేను మందు వాసన తొట్టకు వెళ్ళేదంటాను, ఆయన ఒక చింతపండు వేసుకొచ్చాడు నేను కుదరదంటాను. ప్రోగ్రామ్ చాలా తేడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆయన ప్రోగ్రామ్ ఆయనది, నా ప్రోగ్రామ్ నాది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఎవరిది కాదు, ఎవరికి కాపీ కాదు. ఈ ప్రోగ్రామ్కి మాకు స్ఫూర్తి ఇచ్చింది ఎవరంటే, కెనడాలో ఉండే నెఫ్రాలజిస్ట్ జేసన్ ఫంగారని, చైనీస్ సర్జన్ ఆయన, ఆయన దీని మీద విశేష కృషి చేశారు. ఆయన మాకు స్ఫూర్తి. కాన్సెప్ట్, ప్రోగ్రామ్ డిజైన్ మేము ఓన్గా చేస్తుంది. మళ్ళీ చెప్తాను, ఈ ప్రోగ్రామ్ మేము డిజైన్ చేసుకుంది షుగర్లకు, బీపీకు, అయితే థైరాయిడ్కు ఇలాంటి వాటికి మందులు కనిపెట్టాలి అని ఆలోచన చేసేంత సీను, అంత సీను మాకు లేదు, అంత సీన్ నాకు లేదు. జస్ట్ నేను మా ఫ్రెండ్ ఒక ఆయన, మేము చేసింది ఏంటంటే మా ఒళ్ళు తగ్గించుకోవడం కోసం మేము ప్రోగ్రామ్ రాసింది అంతే. కేవలం మా ఒళ్ళు ఎలా తగ్గించుకోవాలని దానికోసం పరిశోధన చేసాము. దాంట్లో మేము గమనించింది ఏంటంటే, మా అభిప్రాయం ఫ్యాట్ వేసుకుంటే భూతం అనే ఒపీనియన్లో ప్రపంచం ఉందా కానీ మేము లేవు. ఫ్యాట్ వేసుకుంటే ఏమీ కాదు, మన పెద్దవాళ్ళందరూ ఫుల్గా నెయ్యేస్తున్న వాళ్ళు బాగున్నారు. ఈ అనాలిసిస్ వచ్చిన తర్వాత మా భావాలకు దగ్గరకు ఉండేది నా జేసన్ ఫంగారం తీసుకున్నాం. ఆయన కూడా ఇలా ఉండటంతో మేము ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక ప్రోగ్రామ్ మన కోసం రాస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.